కుమారు పేరు మాట ఇస్తే మాటకు నిలబడి తల తెగిపడ్డ మడమ తిప్పని జాతి ముదిరాజు జాతి. మీకు టికెట్ ఇయ్యని కేసీఆర్ ను గద్దెదించే శక్తి మీ చేతిలో ఉంది, మీరు నడుం బిగించండి అని ముదిరాజు సోదరులకాయల ఈ నారాయణపేట నుంచే నేను విజ్ఞప్తి చేసిన మాట ఇచ్చినట్టుగానే ఈ రాష్ట్రంలో ముదిరాజులకు టికెట్ ఇవ్వని కేసీఆర్ అధికారంలో ఉండడానికి లేదని ముదిరాజు సోదరులందరు కేసీఆర్ ని గోతి తీసి పాతి పెట్టి బొందులో పెట్టిండ్రు. ఇవాళ శ్రీహరి మీ ఎమ్మెల్యేగా మా మిత్రుడుగా ముదిరాజు బిడ్డగా ఇవాళ శాసనసభకు నాయకత్వం వహిస్తున్నాడు. అదే కాదు మిత్రులారా, ముదిరాజులను ఆనాడు బీసీ ఏ గ్రూప్లో ఉంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఏ గ్రూప్ నుంచి డి గ్రూప్కు మారవడం జరిగింది. ఇవాళ కేసు సుప్రీంకోర్టులో ఉంది. కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల, కేసీఆర్ పట్టించుకోకపోవడం వల్ల, కేసీఆర్ సమర్థవంతమైన వాదన తెలంగాణ ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టులో వినిపించకపోవడం వల్ల ఇవాళ ఎన్నో లక్షలాది ఉద్యోగాల నియామకాలలో ముదిరాజు బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. ఇవాళ ముదిరాజులను బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూపులకు మారవాలి అనంటే ఈ గడ్డ మీద మళ్ళా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. మీ తరఫున సిపాయిగా ఢిల్లీలో కొట్లాడాలి అంటే మీ వాదన బలంగా వినిపించాలి, మంచి మంచి వకీళ్లను పెట్టి వాదించాలి అంటే వంశీ చంద్రెడ్డి ఢిల్లీలో ఎంపీగా ఉండాలి. ఇవాళ ముదిరాజ్ సోదరులు నేను ఒక మాట ఇవ్వదలుచుకున్న ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో ఉన్న 10% ముదిరాజు బిడ్డలారా మీరు ఆలోచన చేయండి. మీ బిడ్డకు కేసీఆర్ ప్రాతినిధ్యం వహించే గజ్వేల్ సిద్దిపేట ఉన్న పార్లమెంటు మెదక్కు నీలం మధు ముదిరాజును కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కానీ అదే కేసీఆర్ నాయకత్వం వహిస్తున్న మెదక్కు కేసీఆర్ వెంకట్రామరెడ్డికి టికెట్ ఇచ్చాడు. మేమేం ఆలోచన చేస్తామో, కేసీఆర్ ఏం ఆలోచన చేస్తాడో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి మీకు ఒక మాట ఇవ్వదలుచుకున్నా, మెదక్లో నీలం ముదిరాజును గెలిపించండి, మహబూబ్నగర్లో వంశీ చంద్రరెడ్డిని గెలిపించండి, తెలంగాణలో 14 సీట్లు ఇవ్వండి, ఆగస్టు 15 లోపల మీ ముదిరాజు బిడ్డను మంత్రిని చేసే బాధ్యత నాది. మీకు శక్తి ఉంది, మీకు యుక్తి ఉంది, మీకు పట్టుదల ఉంది, మీకు పౌరుషం ఉంది, పోరాడే శక్తి మీకుంది. ఇదంతా సంఘటితమై మీరందరూ ఏకమై తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ కు 14 సీట్లు ఇవ్వండి, మీ బిడ్డను 15 ఆగస్టు తిరిగే లోపల మంత్రిని చేసే బాధ్యత నేను తీసుకుంటా, మీకు మాట ఇస్తున్నా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీకు చెప్తున్నా మిత్రులారా. రాజకీయంగా ఇవాళ ముదిరాజులు వెనుకబడ్డారు, మా మాదిగ సోదరులు వెనుకబడ్డారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలలో వాళ్ళకు రావాల్సిన అవకాశాలు రాక పీజీలు పిహెచ్డీలు చదువుకున్న మాదిగ సోదరులు ఇవాళ అన్యాయానికి గురవుతున్నారు. అందుకే మిత్రులారా, మాదిగల ఏబిసిడి వర్గీకరణ మీద 10 సంవత్సరాలు చంద్రశేఖర్ రావు సుప్రీంకోర్టులో కేసు వాదించకపోతే నేను ముఖ్యమంత్రి అయిన ఎంబడే పెద్దలు దామోదర్ నరసింహరాజు నరసింహ గారితో పాటు 8 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపించి ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి మాదిగల వర్గీకరణ ఏబిసిడి జరగాల్సిందే అని చెప్పి కేసును నేను వాదించిపించిన శాసనసభలో వర్గీకరణ చెయ్యాలి అని కొట్లాడితే ఆయల్లో సంపత్ కుమార్తో పాటు నన్ను మార్షల్స్ను పెట్టి పోలీసులను పెట్టి గొర్రెలు నీడ్చిన తీర్చి బయట పడేసిండు చంద్రశేఖరరావు. ఇవాళ మాదిగలకు అన్యాయం చేసింది చంద్రశేఖరరావు కాదా? ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, కొంతమంది మాదిగ ఉద్యమంలో ఏబిసిడి వర్గీకరణ కోసం కొట్లాడిన వాళ్ళు ఇవాళ నరేంద్ర మోడీ కోటేయండి భారతీయ జనతా పార్టీని గెలిపించమని అడుగుతున్నారు. నేను ఆ మిత్రుడిని కోరదలుచుకున్నా, నేనేం అనదలుచుకోలే. చంద్రశేఖరరావు ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినాడు. ఏ ఒక్కరు పలకరించే వాళ్ళు లేకపోతే నేను జైలుకి వెళ్ళి అండగా నిలబడి న్యాయవాదులతో మాట్లాడి బెయిల్ ఇప్పించదానికి కొట్లాడింది నేను. ఆయల్లో వర్గీకరణ కోసం ఈ తెలంగాణలో ఉద్యమాలు చేయడానికి వీల్లేదు, నిరసన తెలపడానికి వీల్లేదు. పోలీసుల నిర్బంధాలు కొనసాగుతుంటే పరేడ్ గ్రౌండ్లో ధర్మయుద్ధం కార్యక్రమానికి అండగా నిలబడి ఆయల్లో మాదిగల వర్గీకరణకు
అండగా నిలబడి వర్గీకరణ జరగాల్సిందే.